అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు చేస్తున్నటువంటి విన్నపం ఇది వరుస సంఖ్య ప్రకారం, అంటే సీరియల్ నంబర్ ఆ వర్గంలోకి వస్తుంది. వాన జల్లు గిల్లుతుంటే, యముడికి మొగుడు సినిమాలో అది. ఇది అడిగిన వాళ్ళకి వేచి ఉన్నందుకు ఎన్ని సంవత్సరాల నుంచి ధన్యవాదాలు. అయితే ఈ సినిమాలో వేరే ఏ పాట కూడా చేయలేదు కాబట్టి సినిమా గురించి క్లుప్తంగా కొన్ని విశేషాలు చూద్దాము. ఇది 1988లో విడుదలైనటువంటి సినిమా. దర్శకుడు రవిరాజ పినిశెట్టి గారు, చిరంజీవి గారు, విజయశాంతి గారు, రాధ గారు, కోట శ్రీనివాసరావు గారు ప్రధాన పాత్రలు. హిందీలోకి దీన్ని అనువదించి విడుదల చేశారట. దాని పేరు చిరంజీవి. హిందీలో టైటిల్ చిరంజీవి, శీర్షిక 91లో. తర్వాత దీన్ని తమిళంలో కూడా పునర్నిర్మించారు, అతిశయ పిరవి అని చెప్పి ఒక పేరుతోటి 1990 విడుదలైంది ఈ సినిమా. యముడికి మొగుడు ఇండస్ట్రీ హిట్గా నమోదైందట బాక్సాఫీస్లో 1988లో. ఆ సంవత్సరంలో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్, అంటే అత్యధిక కలెక్షన్లు సంపాదించిన చిత్రంగా ఒక రికార్డు ఉంది. దీనికి నిర్మాతలు జీవి నారాయణరావు గారు, బేతా సుధాకర్, అంటే చిరంజీవి గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు వాళ్ళు. నారాయణరావు గారు, ఆయన కూడా నటుడే. సుధాకర్ గారు మీ అందరికీ తెలుసు, మంచి నటుడు, కమేడియన్ కూడా ఆయన. వారిద్దరు కలిసి సంయుక్తంగా డైనమిక్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ మీద నిర్మించారు. దీనికి రచన, అంటే కథ సంభాషణలు, సత్యానంద్ గారు, సత్యానంద్ పైడిపల్లి. ఇంకా సంగీతం రాజ్కోటి. ముఖ్యంగా కూడా చెప్పాలి, మధ్యమావతి రాగంలో, అంటే ప్రధానంగా మధ్యమావతి ఇది, మధ్యమావతి రాగంలో 18వ పాట, నేను చేస్తున్నటువంటి 18వ పాట, తెలుగువారికి ఎంతో ఇష్టమైనటువంటి మధ్యమావతిలో 18 పాటలు అవుతున్నాయి ఇప్పటికీ. చూసారా ఎంత ఫేవరెట్ రాగమో తెలుగు వాళ్ళకి. సో అదొక ముఖ్యం. ముఖ్యంగా రాజ్కోటి గారుల కాంబినేషన్లో, వాళ్ళిద్దరు చేసిన పాటల్లో ఎన్నో పాటలు ఈ మధ్యమావతిలో ఉండడం, అవి సూపర్ హిట్ అవ్వడం కూడా నేను గమనించాను. అంటే నేను చేసిన వాటిల్లో రాజ్కోటి గారు చేసినవి ఎన్ని చేసానో గుర్తులేదు, కానీ నాకు బాగా తెలుసు రాజ్కోటి గారి కాంబినేషన్లో వాళ్ళిద్దరికీ బహుశా మధ్యమావతి చాలా ఇష్టం అనుకుంటా. వాళ్ళు కంపోజ్ చేసిన పాటలు, ఎక్కువ పాటలు ఈ రాగంలో ఉంటాయి, హిట్ పాటలు కూడా ఉంటాయి, సూపర్ హిట్ సాంగ్స్. సో అదొకటి చెప్పాలి. తర్వాత ఛాయాగ్రహణం కేఎస్ హరి గారు, కూర్పు ఎం వెళ్ళయ్య స్వామి, పంపిణీ చేసిన సంస్థ గీత ఆర్ట్స్. దీని బడ్జెట్ వచ్చేసి 85 లక్షలట, వచ్చిన వసూళ్ళు 5 కోట్లు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత పెద్ద హిట్. ఇక మిగతా పాత్రలు మనం చూస్తే కనుక రాఘగోపాలరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, గొల్లపూడి మారుతిరావు గారు, అల్లు రామలింగయ్య గారు, ప్రసాద్ బాబు గారు, ఆయన కూడా చిరంజీవి గారి స్నేహితుడే, సుధాకర్ గారు కూడా నటించారు, హరిప్రసాద్ గారు, ఆయన కూడా చిరంజీవి గారి స్నేహితుడే. సో స్నేహితులందరూ కలిసి ఈ సినిమాలో కలవడం, కలిసి నిర్మించడం కూడా జరిగిందనమాట. అన్ని పాటలు కూడా వేటూరి గారే రాశారు. ఈ పాట పాడింది వానజల్లు గిల్లుతుంటే ఎస్పీబి గారు, ఎస్ జానకి గారు. ఇది ఇండస్ట్రీ హిట్ అని ఎందుకన్నారంటే 5 కోట్ల 60 లక్షలు సుమారుగా షేర్ మాత్రమే కలెక్ట్ చేసినటువంటి సినిమా. అయితే తెలుగు సినిమాల్లో మొట్టమొదటి సినిమా ఇది. ఎలా అంటే 5 కోట్ల పైన షేర్ వసూలు చేసిన సినిమాల్లో, అంటే తెలుగు సినిమాల్లో ఇది మొట్టమొదటి సినిమా అన్నమాట. అలాగా ఇది దీనికి ఒక రికార్డు ఉంది, ఇండస్ట్రీ హిట్. సో ఇవి సినిమాకి సంబంధించిన క్లుప్తంగా వివరాలు. ఇప్పుడు మనం పాటలోకి వెళ్దాము. ఇది శృతి వచ్చేసి 5, అనగా జి. అయితే నేను మధ్యమావతి అని చెప్పాను కదా, ప్రధానంగా మనకి పాట పోర్షన్ అంతా కూడా మధ్యమావతిలో ఉంటుంది. అయితే బ్యాక్గ్రౌండ్స్లో మనకు అక్కడక్కడ శ్రోతస్విని రాగం మెట్లు కనబడితే అవి వచ్చినప్పుడు చెప్తాను. అలాగే మైనర్ స్కేల్ తాలూకా ఛాయలు కూడా ఉంటాయి, కార్డ్స్ రూపంలో, అక్కడక్కడ బిట్స్ రూపంలో, అవి కూడా చెప్తాను. సో ఇది ప్రధానంగా. అలాగే నడక ఏమో తక్క దిమ్మి తక్క చిడు 4x4 అని చెప్పచ్చు, చతురస్ర జాతికి చెందినటువంటి నడక రాగం ప్రధానంగా మధ్యమావతి.
సో అది ఈ పాటకి సంబంధించిన సమాచారం. సో ఇప్పుడు మొదటి సంగీతంలో ఇలా ఒక లూప్ వినబడుతుంది మనకి, స్టార్టింగే ఇదనమాట. అంటే ఒక సింత్ టోన్ మీద ఇచ్చారు. బాగా మారీగా సార్, చూసారా మైనర్ స్కేల్ అని చెప్పాను, ఇక్కడ మీకు కనబడుతోంది. ఎందుకంటే మధ్యమావతి మెట్లు చూస్తాము, అందులో ఇవి ఉండవు కదా ఈ శృతిలో మధ్యమావతి మెట్లు. కానీ ఇక్కడ ఏం చేశారు, గా ఉండదుగా మధ్యమావతిలో, అట్లా స్టార్ట్ చేశారు. ఇక్కడే మనకి మైనర్ స్కేల్ ఛాయలు కనబడతాయి. సారీ, ఈ లూప్ ఇచ్చారు. ఈ లూప్ అవుతుండగా మనకి గిటార్ మీద, స్ట్రింగ్స్ మీద నోట్స్ వస్తాయి, కార్డ్స్ వస్తాయి. ముందు గిటార్ చూసేద్దాం. గిటార్ ఇక్కడ మనకి రెడీగా ఉంది కాబట్టి. సో కార్డ్స్ ఎలా ఇచ్చారంటే, బాగా తగ్గిపోయిందా, ఓకే, అంటే జీ మైనర్. ఆ లూప్ అలా కంటిన్యూ అవుతుంటుంది, పాగా మారీగా సా. తర్వాత ఎఫ్ మేజర్ గిటార్ మీద ఇచ్చారు ఈ కార్డ్స్. తర్వాత ఈ ఫ్లాట్ మేజర్. సో ఈ మూడు కార్డ్స్ అనమాట, అంటే జీ మైనర్, ఎఫ్ మేజర్, ఈ ఫ్లాట్. ఈ మూడు కార్డ్స్ ఇస్తారు. ఈ మూడు కార్డ్స్ వచ్చినప్పుడు వెనకాల స్ట్రింగ్స్ మీద మనకి నోట్స్ వస్తాయి. ఆ నోట్స్ ఏంటంటే జీ మైనర్కి జీ అంటే సా ఇక్కడ, తర్వాత ఎఫ్ మేజర్ ఇచ్చినప్పుడు నీ. ఆ నోట్ అలా సస్టైన్ ఇచ్చేసారు అనమాట కంటిన్యూస్గా. తర్వాత ఈ ఫ్లాట్ వచ్చినప్పుడు దా, ఓకేనా. సో సా నీ ద కార్డ్స్ కూడా ఆ మూడు స్వరాలకు సంబంధించిన కార్డ్స్ ఇచ్చారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా జస్ట్ రిధమ్ స్టార్ట్ అవుతుంది అనగా, దాని ముందు రెండు కార్డ్స్ ఎలాగా, ఎఫ్ మేజర్ జీ మైనర్ మళ్ళీ. అలా ఒక బిట్ అనుకోవచ్చు, కార్డ్స్ అనుకోవచ్చు, ఆ సౌండ్ అలా వస్తుంది అనమాట. రెండు కార్డ్స్ సౌండ్ కాబట్టి అలా వస్తుంది. దీని తర్వాత మృదంగ తరంగం చెప్పాను, చూసారా చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను. ఇక్కడ ముఖ్యంగా ఒక గమనిక, చాలామంది మొదటి నుంచి నా వీడియోలు చూడని వాళ్ళకి నేను కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తున్నట్టు అనిపిస్తాయి, కానీ చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను కాబట్టే నేను చాలా వీడియోస్లో చెప్పాను. మీరు చూసే ఉంటారు అంటూ ఉంటాను. ఎవరైనా కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి అన్ని వీడియోస్, 280 పైకి ఉన్నాయి, 154వ పార్ట్ ఇది. సో అన్నీ చూసి నేను ఏమేం చెప్పాను ఏమేం చెప్పలేదు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ముఖ్యంగా మొదట చెప్పడం మర్చిపోయాను, మొదటి నుంచి ఈ ఛానల్ ఫాలో అవుతున్న, ఈరోజు కొత్తగా ఈ వీడియో చూసి చందాదారులుగా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, గురుభ్యో నమః. సో అది అందువల్ల మొదటి నుంచి అన్నీ చూడండి, నేనేం చెప్పానో క్లియర్గా మీకు అన్నీ అర్థమవుతాయి. ఈ ఒక్క వీడియో చూసి మాత్రం ఇంకా చెప్పలేదు ఇది చెప్పలేదు అని మాత్రం అనుకోకండి, మొత్తం అన్నీ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది నేనేంటి అనేది, నా టీచింగ్ స్టైల్ ఏంటనేది, ఓకేనా. సో నేనేంటానంటే ఇప్పుడు ఏదో నాకు గొప్పతనం చెప్పినట్టు కాదు, ఈ ఛానల్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా గొప్ప చెప్పడం కోసం కాదు, అర్థమైందా. అన్నీ గమనించండి, మొదటి నుంచి అన్ని వీడియోస్ చూడండి. సో ఆ మృదంగ తరంగానే చాలాసార్లు చెప్పాను, అందుకని ఇప్పుడు ఈ విషయం చెప్పాల్సి వచ్చింది, ప్రస్తావించాల్సి వచ్చింది. సో ఆ మృదంగ తరంగ అంటే అచ్చంగా అలాంటి టోన్ మా దగ్గర లేదు. ఇక్కడ ఏం చేశారంటే అలా రెండు స్థాయిల్లో ఇచ్చారు. మేబీ ఇక్కడ చూద్దామా, సో ఎలా ఇచ్చారంటే అది రెండు స్థాయిలు అనుకోండి, ఇది కరెక్ట్గా సూట్ అయ్యింది. తర్వాత ఇంకా లాస్ట్ అనమాట, ఇక్కడ రావట్లేదా, ఇక్కడ అనుకోండి. సో ఇదేంటిది,
సో ఇలాగ నోట్స్ అన్న ఆఖరి నాలుగు సార్లు ఉన్నాయి కదా, అది బాగా పై స్థాయిలో ఇచ్చారు. ఇది ఒక థీమ్ బిట్లా మనం అనుకోవచ్చు, అంటే ఒక రకమైన మృదంగ తరంగ లాంటి టోన్, అది కూడా సింతులు టోనే, సింత్ టోన్నే. సో దాని మీద ఇచ్చారు పాస ఇది చాలాసార్లు వస్తుంది పాటలో. అలాగే రిధంలో కూడా, పాట రిధంలో కూడా కంటిన్యూస్గా మొత్తం పాట అంతా కూడా వెనకాల మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూడు నోట్స్ వస్తుంటాయి కంటిన్యూస్గా, ఈ స్థాయిలో కాదు ఈ స్థాయిలోనే. గుర్తొచ్చిందా? సో ఇలాగ త్రూ అవుట్ ది రిధమ్ మొత్తం పాట అంతా ఈ ప నీస అని ఆ మృదంగ తరంగ లాంటి ఒక సింత్ టోన్ మీద ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు మనం స్ట్రింగ్స్ చూసాం కదా, ఆ స్ట్రింగ్స్ ఏమవుతాయంటే సా నీ దా వచ్చిన తర్వాత పా మీద ల్యాండ్ అవుతాయి ఫైనల్గా. ఇంకా చెప్పాను కదా, జీ మైనర్ ఎఫ్ మేజర్ ఈ ఫ్లాట్ మేజర్ ఈ మూడు అయిపోయిన తర్వాత అట్లా పా మీద ల్యాండ్ అవుతుంది. ఈ పా మీద ల్యాండ్ అయినప్పుడే మనకి మళ్ళీ ఆ మృదంగ తరంగం మీద శ్రోతస్విని మెట్లు వినబడతాయి, ఆ స్ట్రింగ్ బిట్ కూడా ఉంటుంది. ముందు స్ట్రింగ్లో ఉన్నాం కాబట్టి స్ట్రింగ్ బిట్ చూసేద్దాం. ఆ స్ట్రింగ్ బిట్ ఏంటంటే పమగ అది బిట్. అంటే సాగామ పనిస అది శ్రోతస్విని మెట్లు కొంచెంగా ఇచ్చారు అన్ని చోట్ల కదా, కొంచెంగా వినబడుతుంది ఈ పాటలో. అంతే, దీని ముందు వచ్చేటువంటి ఆ మృదంగ తరంగ ఒకసారి చూద్దాము, దాని తర్వాత భలే బిట్ ఉంటుంది సింత్ మీద. సో ఆ మృదంగ తరంగం ఏంటంటే ఇక్కడ తెలియట్లేదు కదా, ఇక్కడ కూడా నీ టూ నీ సగా నీ సగా నీ సగా. అంటే ఇది ఇందాక స్ట్రింగ్స్ మీద పా సస్టైన్ అని చూసారా, అది అవుతుండగా వెనకాల అని వస్తుంది. అలాగే స్ట్రింగ్స్ మీద బిట్టు చూపించాను పా మా ప నీ టూ, అక్కడ కూడా నీ టూ పా మా గా. సో అదంతా అయిపోయాక ఇక్కడ మనకి సింత్ మీద, ఇది లక్కీగా మన పాట పోర్షన్లో వాడేటువంటి సింత్ మీద సౌండ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది సేమ్. మీకు గుర్తొచ్చే ఉంటుంది, అద్భుతమైన బిట్ ఇది. ఇది బిట్ భలే ఉంది కదా, మళ్ళీ వాయిద్దాం. రెండోసారి ఏమవుతుందంటే ఆ పా ల్యాండ్ అయ్యి అని దిగుతుంది మగ సని. సో రెండోసారి ఇక్కడ మీరు చూస్తే మైనర్ స్కేల్ ఛాయలు ఇక్కడే కనబడతాయి, గా మా వన్ మా టూ క్రొమాటిక్స్ చూసారా. సో ఇది మనకి మైనర్ స్కేల్ అని తెలియడానికి, వెస్ట్రన్ మ్యూజిక్లో క్రొమాటిక్స్ ఉంటాయి, సో దీన్ని బట్టి మనం మైనర్ స్కేల్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో లాస్ట్లో ఏమైందంటే ఆ పా మీద ల్యాండ్ అయ్యి మాగస్ అని నీ మీద ల్యాండ్ అవుతుంది, ఈ గా లేదు మధ్య మాతలో, సో అక్కడ కూడా మనం మైనర్ స్కేల్ అనుకోవచ్చు. తర్వాత గిటార్ మీద ఒక చక్కని బిట్. గుర్తుందా ఇది? అంతే, మళ్ళీ నేను చెప్పాను కదా ఆ థీమ్ బిట్,
ఇంకా పైన చూసుకుంటే అలా అనుకోవచ్చు, మరి అంత పైన బాగాలేదు, ఆల్మోస్ట్ ఈ రేంజ్లో వస్తుందేమో. సో ఇలా మళ్ళీ రెండుసార్లు ఇచ్చారు. ఈ రెండుసార్లు ఇచ్చాక మనకి ఇప్పుడు పల్లవి స్టార్ట్ అవుతుంది. పల్లవి చూద్దాము. సరి రిప మహమ్మారి రిమ రిమ రీ స నీస పని నీస మధ్యలో బిట్ ఉంది. పవ మమ రేసని బబ మమ రేసని అది చూపిస్తాను. అది డివైడ్ చేశారు, ఫ్లూట్ మీద గిటార్ మీద వస్తుంది, ఆ తర్వాత చూపిస్తాను. మళ్ళీ చూద్దాం. అది బిట్. తర్వాత అనుపల్లవి. భలే మెలడీ. నీసే నీ నీస సరి రీ 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 మ సారీ నీస సరి రీ 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 మ సరి సని నీస రీ మమ 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 మ భని మ భ సరి మ సరి స అది. అదేంటంటే మావని మావ సరిమ సరి అనుకోవచ్చు, మావని మావ సరిమ సరి స అని కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను. ముందు జానకి గారు పాడతారు మొత్తం పల్లవి అని పల్లవి, తర్వాత మళ్ళీ బాలుగారు పాడతారు. ఇక్కడతో ఆపేస్తున్నాను, మళ్ళీ రేపు రెండవ భాగంలో కొనసాగిద్దాము. కార్డ్స్ ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవడానికి పాట పోర్షన్లు అయితే వాడలేదు. ముందు చెప్పాను కదా, ఆ జీ మైనర్, ఎఫ్ మేజర్, ఈ ఫ్లాట్ మేజర్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్లు వాడారు అంతే ఆ కార్డ్సే. ఓకే, సో మనం ఇక్కడ మనం సమ్మరైజ్ చేయాల్సి వస్తే ఈ భాగాన్ని, మొదటి భాగాన్ని ఫస్ట్ ఒక లూప్ ఇచ్చారు. ఆ లూప్ అవుతుండగానే గిటార్ మీద కార్డ్స్, అలాగే స్ట్రింగ్ మీద నోట్స్, స్ట్రింగ్స్ మీద, అదైన తర్వాత మృదంగ తరంగం మీద ఒక థీమ్ బిట్ లాగా చాలాసార్లు వస్తుంది పాటలో. తర్వాత అయిపోయాక మళ్ళీ మృదంగ తరంగం మీద బిట్స్ ఇచ్చారు. శ్రోతస్విని మెట్లు కనబడతాయి మనకు అక్కడ. స్ట్రింగ్ మీద కూడా ఒక బిట్, మళ్ళీ అది కూడా శ్రోతస్విని మెట్లు కనబడతాయి. సింత్ మీద ఒక అద్భుతమైన బిట్, మళ్ళీ చూద్దాం, నాకు భలే ఇష్టం అది. అయ్యాక గిటార్ మీద ఒక బిట్ వస్తుంది, ఇంకా అక్కడి నుంచి మనకి ఆ బిట్, గిటార్ బిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ థీమ్ బిట్ మృదంగ తరంగ లాంటి టోన్ మీద. తర్వాత పల్లవి, పల్లవి మధ్యలో ఫ్లూట్ గిటార్, సారీ ఆ బిట్ చూపించేస్తాను అను పల్లవి. ఆ ఫ్లూట్ గిటార్ బిట్ చూపించేస్తే మనం ఈ భాగం ముగించేయచ్చు. ఫ్లూట్ మీద సో ఈ పాపా మామ రీసానీలో పాపా మామ మాత్రమే ఫ్లూట్ మీద అయిందా, రీసాని మళ్ళీ గిటార్ మీద, అది కింద చూద్దాం. సో పప మమ పప మమ ఫ్లూట్, ఇది గిటార్ రీసాని. సరే ఇక్కడతో ఈ భాగాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ రేపటి, సారీ ఈ సమ్మరైజ్ చేయడంలో ఒకటి మర్చిపోయాను, పా నీస రిధంలో మొత్తం అంతా కూడా ఈ మూడు స్వరాలు వాడారు మృదంగ తరంగ లాంటి టోన్ మీద. ప నీ స మొత్తం రిధం అంతా వస్తుంది. సో సమ్మరైజ్ చేసేసాం మొత్తం మొత్తం పాటని. ఈ మొదటి భాగాన్ని ముగిస్తున్నాను, మళ్ళీ రేపటి రెండవ భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.